హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్కి సంబంధించి ఒక 5 ఇంట్రెస్టింగ్ హిడెన్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. నార్మల్గా ఇవి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అందుకోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే సెట్టింగ్ వచ్చేసి మన స్టేటస్. అంటే లైక్ మనం ఎవరిదైనా సరే స్టేటస్ అనేవి చూస్తూ ఉంటాం. సో చూస్తూ ఉంటే కొంతమందికి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది, మనం స్టేటస్ చూసినా కానీ వాళ్ళకు తెలియకూడదు అని. సో దానికోసం నేను ఒక ట్రిక్ చెప్తాను. సో దీన్ని ఫాలో కండి. మీరు ఎవరి స్టేటస్ చూసినా కానీ వాళ్ళకు తెలియదు మీరు స్టేటస్ చూశారని. సో నేను ఇక్కడ ఒక వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఒక స్టేటస్ సెట్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత ఈ స్టేటస్ నాకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ అయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ స్టేటస్ చూడాలనుకున్నప్పుడు ముందుగా సెట్టింగ్స్లోకి ఓపెన్ చేయండి. అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్లోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని డిసేబుల్ చేసేయండి. సో డిసేబుల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి, సో ఇప్పుడు మీరు, సో ఇప్పుడు నా స్టేటస్ ఏదైతే ఉందో నా ఇంకొక మొబైల్లో, సో ఈ స్టేటస్ని ఓపెన్ చేసి చూస్తాను. సో చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపించాలి కదా. సో మీరే చూడొచ్చు, కింద మనకు కనిపించదు. సో మనం చూసినా కానివ్వండి, వాళ్ళ స్టేటస్ మనం చూసినా వాళ్ళకు కనిపించదు అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎవరి స్టేటస్ అయినా సరే వాళ్ళకు తెలియకుండా చూడొచ్చు ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే, వాళ్ళు మనల్ని, అంటే మన ఫ్రెండ్స్ మనల్ని బ్లాక్ చేశారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు చాలా డౌట్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ బ్లాక్ చేస్తాను ఈ నెంబర్ని. సో ఈ నెంబర్ అనేది బ్లాక్ చేసిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేయాలంటే చూడండి, మీరు సింపుల్ మీ వాట్సాప్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. సో నాకైతే ఇప్పుడు ఈ నెంబర్ బ్లాక్ చేశాను నేను ఇప్పుడే. సో మీకు బ్లాక్ చేశారు లేదని కన్ఫర్మేషన్ కావాలి. సో ఇందుకోసం చూడండి, సింపుల్గా మీ మొబైల్లోనే మీ వాట్సాప్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. సో దానికోసం నేను అదే నెంబర్ని, సో ఎవరైతే మనల్ని బ్లాక్ చేశారని మీకు డౌట్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్కి ఒక నేమ్ పెట్టేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ గ్రూప్లో ఆ నెంబర్ అనేది యాడ్ కాదు. సో మీరే చూడొచ్చు, ఓన్లీ నా నెంబరే ఉంది. సో ఆ నెంబర్ అనేది యాడ్ కాలేదు. సో ఆ నెంబర్ యాడ్ కాలేదు అంటే మనల్ని ఆ పర్టికులర్ పర్సన్ అనేవాళ్ళు బ్లాక్ చేశారని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే వాళ్ళు మనల్ని బ్లాక్ చేశారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీకు ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే థర్డ్ ట్రిక్ వచ్చేసి, చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే లైక్ మనం మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటాం అనుకోండి. సో చాట్ చేసేటప్పుడు మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. సో మన నెంబర్ అనేది వాళ్ళు సేవ్ చేశారా లేదా అనేది, అంటే మన నెంబర్ని వాళ్ళ మొబైల్లో సేవ్ చేశారా లేదని వాళ్ళకు, అంటే మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో మీకు డౌట్ రాకుండా ఉండాలంటే, వాళ్ళు మన నెంబర్ సేవ్ చేశారో లేదో అని తెలుసుకోవాలనుకుంటే స్టేటస్ని చూడండి. సో స్టేటస్లో కనుక వాళ్ళు అప్లోడ్ చేసిన ఇమేజెస్ కానివ్వండి, వాళ్ళ స్టేటస్ స్టోరీస్ కానివ్వండి మీకు కనిపిస్తే వాళ్ళు మీ నెంబర్ని వాళ్ళ మొబైల్లో సేవ్ చేసుకున్నట్టు, లేకపోతే వాళ్ళు మీ నెంబర్ని వాళ్ళ మొబైల్లో సేవ్ చేసుకున్నట్టు అని అర్థం. ఇది కూడా చాలామందికి తెలియదు. సో దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే ఫోర్త్ హిడెన్ ట్రిక్ వచ్చేసి స్టోరేజ్ గురించి. సో నార్మల్గా మీరు చాట్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో, చాలామంది ఫొటోస్, పెద్ద పెద్ద వీడియోస్ అనేవి పంపించుకుంటూ ఉంటారు. సో మీకు అంతవరకే తెలుసు. కానీ మనం చాట్ చేసే ప్రతి వర్డ్ మన మొబైల్లో కాస్త స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో అది ఎలా తెలుసుకోవాలంటే, ముందుగా మీరు మీ మొబైల్లో వాట్సాప్లో నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత డేటా అండ్ స్టోరేజ్ అనే, స్టోరేజ్ యూసేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్టోరేజ్ యూసేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి నెంబర్, అంటే ప్రతి నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 35 MB, 12 MB, 8 MB, 7 MB, అంటే మనకు టోటల్గా ఎంతైతే మనం చాట్ చేశామో ఆ చాట్ హిస్టరీ యొక్క సైజ్ని మనకి ఇక్కడ, డేటా సైజ్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో పర్టికులర్గా మీరు ఎవరైతే ఆ పర్సన్ ఎక్కువగా డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది అని తెలుసుకున్నారో, సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. తర్వాత కింద మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మేనేజ్ మెసేజెస్ అని. సో దీని మీద ట్యాప్ చేయండి. సో మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ని అన్చెక్ చేయండి, వీడియోస్ కావాలంటే వీడియోస్ని అన్చెక్ చేయండి. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు. సో దానివల్ల మనకు స్పేస్ ఎక్కువగా ఆక్యుపై అవుతుంది. సో క్లియర్ మెసేజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ఆ మెసేజ్ అనేవి డిలీట్ కావడం జరుగుతుంది. సో మన మొబైల్లో చాలా వరకు డేటా అనేది సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ వాట్సాప్ డేటాని ఇక్కడ నుంచి మేనేజ్ చేయవచ్చు అన్నమాట. ఇది కూడా చాలామందికి తెలియని ఒక హిడెన్ ట్రిక్. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి, చాలామందికి వాళ్ళ స్టేటస్ ఏదైతే ఉంటుందో, సో అది కొంతమందికి మాత్రమే కనిపించాలి, పర్టికులర్ కాంటాక్ట్స్కి మాత్రం కనిపించకూడదు మీ స్టేటస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
సో అటువంటి వారికి ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీనికోసం మీరు ముందుగా మీ మొబైల్లో స్టేటస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి వాట్సాప్లో. తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మై కాంటాక్ట్స్ అని ఉంటుంది, కింద మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని ఉంటుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి ఎవరికైతే కనిపించకూడదో సో వాళ్ళ నేమ్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే వాళ్లకు మీ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మీరు అప్డేట్ చేసినా వాళ్లకు కనిపించదు అనమాట. సో ఈ విధంగా పర్టికులర్ కాంటాక్ట్స్కి కూడా మీ స్టేటస్ కనిపించే కూడా చేసుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ని, అంటే ఈ చిన్న సెట్టింగ్ని మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల. సో నాకు తెలిసి ఈ వాట్సాప్కి సంబంధించిన 5 ట్రిక్స్ అనేవి మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.